హలో అండి, ఐఎమ్ డాక్టర్ మాధవి. ఐఎమ్ అ కన్సల్టెంట్ గైనికో ఆంకాలజిస్ట్ అట్ మల్లారెడ్డి క్యాన్సర్ సెంటర్. ఐ డీల్ విత్ బోత్ గైనిక్ క్యాన్సర్స్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ బెనైన్ కండిషన్స్. లాస్ట్ మంత్ మా హాస్పిటల్లో మేము ఒక రేర్ ఎండోమెట్రియోసిస్ కేస్ ఆపరేట్ చేశామండి. అది బ్లాడర్ ఎండోమెట్రియోసిస్. పేషెంట్ వాజ్ అ వెరీ యంగ్ పేషెంట్, 33 ఇయర్ ఓల్డ్ అండి. కాంప్లికేషన్స్ ఫ్యూచర్ లో ఏమి వస్తాయో అవన్నీ కూడా డిస్కస్ చేసి ఫైనల్ గా హిస్టెక్టమీ కూడా ప్లాన్ చేసాము. పేషెంట్ ఇంట్రా ఆపరేటివ్ గానీ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ గానీ వాజ్ వెరీ మచ్ గుడ్ అండి. అండ్ నౌ పేషెంట్ ఆల్సో వాంట్స్ టు షేర్ హర్ ఎక్స్పీరియన్స్ విత్ us. నమస్తే అండి, నేను కాకినాడ నుంచి వచ్చాను. నా పేరు స్వాతి. నాకు 2 ఇయర్స్ నుంచి నేను ఈ పెయిన్ తో బాధపడుతున్నానండి. ఎక్కడికి వెళ్ళినా నాకు ఇది తెలియలేదు. ఫిబ్రవరి నెలలో తెలిసిందండి నాకు. 4-5 హాస్పిటల్ తిరిగితే సర్జరీ పడుతుంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి చాలా మంది కొంచెం భయపెట్టారండి. లాస్ట్ ఈ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ కి వచ్చామండి. ఈ హాస్పిటల్లో సజెషన్ మాకు నచ్చిందండి. దాని ద్వారా లాస్ట్ మంత్ వచ్చామండి మేము. She was evaluated outside because of a complaint of cyclical hematuria. అంటే ప్రతి నెల నెలసరి వచ్చినప్పుడు తనకి మూత్రంతో పాటు బ్లీడింగ్ అవడం నోటీస్ చేశారు. దాంతో పాటు ఆమెకి సివియర్ పెయిన్ అబ్డామన్ తో సఫర్ అయ్యారు. దాన్ని మనం డిస్మెనోరియా అంటాము. సో బయట వాళ్ళు ఇవాల్యుయేట్ చేసినప్పుడు అల్ట్రాసౌండ్ తో గానీ MRI లో గానీ సిస్టోస్కోపీ గానీ చేసి బ్లాడ్ ఎండోమెట్రియోసిస్ ఉంది అని నిర్ధారణ చేశారు. అంటే ఈ ఎండోమెట్రియోసిస్ అనే కాంపోనెంట్ మూత్రం సంచిలో మనం చూసినప్పుడు దాన్ని బ్లాడ్ ఎండోమెట్రియోసిస్ అంటామండి. తన సైజ్ వచ్చి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 2 సెంటీమీటర్స్ అండ్ డీప్ ఇన్ఫిల్ట్రేటింగ్ ఉండింది. అంటే చాలా మొత్తం అంతా మసల్ మూత్రం సంచి మసల్ అంతా ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఉండింది అనమాట. అది ఎక్స్టెండింగ్ టు ద యూట్రస్ అని కూడా ఇచ్చారు. తన హిస్టరీ గానీ చూసుకుంటే తనకి ప్రీవియస్ 2 సిజేరియన్ హిస్టరీ ఉండిందండి. ఆ ప్రీవియస్ గర్భ సంచికి ఏదైతే స్కార్ పడిందో అక్కడ నుంచి ఎండోమెట్రియోసిస్ ఎక్స్టెండ్ అయ్యి ఉండింది. ఏది బెటర్ ఉంటుందో డిస్కస్ చేశాము. పేషెంట్ అలాంగ్ విత్ ఎండోమెట్రియోసిస్ తో పాటు కూడా గర్భ సంచి కూడా తీసేయమన్న ఆప్షన్ బెటర్ ఫీల్ అయ్యారు. లాస్ట్ ఈ హాస్పిటల్లో చేయించుకున్నానండి. హాస్పిటల్ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. అంతా బాగానే కవర్ అయ్యిందండి. మల్లారెడ్డి నారాయణ సిబ్బందికి, మాధవి మేడం గారికి థ్యాంక్ యూ అండి.